హాయ్ ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు జాన్ అండ్ ది హాల్ ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ అకౌంట్ ప్రెస్ చేయండి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరో చూపిస్తారు బేసికల్ గా హీరో ఏంటంటే పదమూడు సంవత్సరాలు కాకపోతే వాళ్ళ అమ్మ నాన్న కొంచెం స్ట్రిక్ట్ గా పెంచుతారు ఎందుకంటే ఒక్కగానొక్క పిల్లాడు బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని చెప్పేసి తనని చాలా పద్ధతిగా పెంచుతారు ఇదే ప్రాసెస్ లో హీరోని వాళ్ళ అమ్మ కొన్ని క్వశ్చన్స్ ఉంటుంది బుక్ లో దానికి తన సమాధానం చెప్పలేకపోతూ ఉంటాడు దాంతో వాళ్ళమ్మ తన తిడుతూ ఉంటుంది కానీ హీరో మాత్రం బాధపడుతూ ఉంటాడు హీరో ఫ్యామిలీ మిషన్ వస్తే వాళ్ళ ఇంట్లో నలుగురు ఉంటారు అమ్మ నాన్న ఒక అక్క తర్వాత హీరో వీళ్ళు నలుగురు ఉంటారు బేసికల్ గా హీరో చిన్నపిల్లాడని చెప్పేసి వాళ్ళు చాలా ప్రేమగా చూసుకుంటారు కాకపోతే హీరో భవిష్యత్తు కోసం చెప్పేసి తనతో కొంచెం స్ట్రిక్ట్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు కానీ హీరోకి ఏంటంటే అవి నచ్చవు ఒక రోజు హీరో ఇంటి బయట ఒకడే డ్రోన్ ఎగరేసుకుంటూ ఆడుకుంటూ ఉంటాడు ఎందుకంటే హీరోకి ఇంట్లో ఉండటం ఇష్టం లేదు ఎంతసేపు చదువుకో ఆ తర్వాత మంచి కెరీర్ ఉంది అని చెప్పేసి ఎప్పుడు రాబోయే కెరియర్ కోసం ఇప్పుడే తనని టార్చర్ చేస్తూ ఉంటారు దాంతో హీరోకి ఏంటంటే కుటుంబంతో కొంచెం దూరంగా ఉందని చెప్పేసి బయటకు వచ్చేసి డ్రోన్ ఎగరేసుకుంటూ ఉంటాడు అలాంటి సమయంలో డ్రోన్ అనుకోకుండా ఎక్కడో కింద పడిపోతుంది ఆ డ్రోన్ వెతుక్కుంటూ వెళ్లే ప్రాసెస్ లో వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలోనే తనకు పెద్ద గొయ్యి కనిపిస్తుంది అదేంటంటే సగం కన్స్ట్రక్షన్ అయ్యి ఆపేసిన ఒక పెద్ద గొయ్యి కనిపిస్తుంది ఇదేంటి ఎక్కడ ఉందని చెప్పేసి హీరో ఆలోచించుకొని ఆ తర్వాత మనకెందుకు లేని చెప్పేసి తన డ్రోన్ వెతుక్కుంటూ ఉంటాడు అలా వెతికే ప్రాసెస్ లో తన డ్రోన్ ఒక చెట్టు మీద ఉందని చెప్పేసి తనకు అర్థం అయిపోతుంది అక్కడకి ఎక్కి డ్రోన్ తీసుకునే ప్రాసెస్ లో తన పై నుంచి కింద పడిపోతాడు దాంతో దెబ్బలు తగులుతాయి సరే ఇంట్లో వాళ్ళకి చెప్తామంటే ఆయన అక్కడ కిందకి వెళ్ళా అని చెప్పేసి మళ్ళీ మనవన్నే కొడతాడు దాంతో తాను ఏం చేస్తారంటే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి శుభ్రంగా క్లీన్ చేసుకొని అమ్మా నాన్నకి తెలియకుండా ఇంట్లోకి వెళ్ళిపోతాడు కానీ అందరూ కలిసి బోన్ చేసేటప్పుడు హీరో వాళ్ళ నాన్నకి డౌట్ వచ్చేస్తుంది ఏంట్రా కొంచెం తేడా చెప్పి అడిగితే ఇంకేమీ లేదని అంటాడు ఆ తర్వాత హీరో వాళ్ళ నాన్న అడుగుతాడు నేను డ్రోన్ కునిచ్చే కదా దాంతో బాగా ప్రాక్టీస్ చేస్తాను అని చెప్పి అడిగితే లేదు నాన్న ఒక చెట్టుకు తగిలి కింద పడిపోయింది దాంతో పాడైపోయిందని చెప్పడంతో హీరోని వాళ్ళ నాన్న తిడతాడు దాంతో హీరో ఎంత బాధపడతాడు అదే సమయంలో హీరో వాళ్ళ అమ్మని అడుగుతాడు అమ్మ మన ఇంటికి కొంచెం దూరంలో ఒక పెద్ద గుంట ఉంది కదా ఏంటి అని చెప్పి అడిగితే అది ఒక బంకర్ బేసికల్ గా భూకంపాలు వచ్చినప్పుడు లేదా యుద్ధాలు జరిగినప్పుడు లోపలికెళ్లి దాక్కోవడానికి రెడీ చేశారు కాకపోతే దాని మధ్యలోనే ఆపేసి ఈ ఇంటి ఓనర్స్ వెళ్ళిపోయారు తర్వాత మనం ఇంటిని కొనుక్కున్నాం చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు కట్ చేస్తే మరుసటి రోజు హీరో స్కూల్ వెళ్లి ఇంటికి వచ్చి చూస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ తోట బాలు ఉంటాడు అనమాట అతను గడ్డి మొక్కలని పీకేస్తూ ఉంటాడు ఏం చేస్తున్నా అని చెప్పడితే గడ్డి మొక్కల్ని పీకేస్తున్నాను బేసికల్ గా వల్ల మంచి మొక్కలకే ప్రాబ్లం చెప్పేసి అంటంతో హీరో కూడా అవునని చెప్పేసి సరే నీ కోసం నేను లెమన్ జ్యూస్ తీస్తాను చెప్పేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ తోటపాలి కోసం లెమన్ జ్యూస్ చేసి అందులో ఏదో మత్తు మందు కలిపేసి ఆయనకి ఇస్తాడు దాంతో ఆయన కూడా తాగేసి కొంచెంసేపు పని చేసుకుని ఇంటికెళ్తా అని చెప్పేసి వెళ్తున్నప్పుడు ఆయన మైకం వచ్చి కింద పడిపోతాడు వెంటనే హీరో వచ్చేసి ఆయన పాకెట్ లో కొంత డబ్బులు పెట్టేసి అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాడు అది రోజు సాయంత్రం ఇంట్లో అందరూ నిద్రపోతూ ఉంటారు హీరో మాత్రం వీడియో గేమ్ ఆడుకుంటూ ఉంటాడు కరెక్ట్ గా అర్ధరాత్రి పదకొండున్నరకి హీరో నిద్ర లేచి వాళ్ళక్క దగ్గరికి వెళ్ళి నిద్ర లేపుతాడు కానీ నిద్ర లేక ఆ తర్వాత కన్ఫర్మ్ చేసుకుని డైరెక్ట్ గా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్నని ఈడ్చుకుంటూ వెళ్తూ ఉంటాడు అసలు ఏం జరిగిందంటే హీరో తోటమాలకి మత్తు మంది ఇచ్చాడు కదా సో అదే మందు హీరో వాళ్ళ అమ్మ నాన్న ఆ తర్వాత వాళ్ళ అక్క కూడా జ్యూస్ లో కల్పించాడు దాంతో తాగటం వల్ల వాళ్ళందరూ శ్రోతపి పడిపోయి ఉంటారు వాళ్ళందరినీ ఒక బండిలో వేసుకుని ఒక్కొక్కరుగా హీరో ఆ బంకర్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు కట్ చేస్తే ఇప్పుడు ఒక చిన్న పాప దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది ఆ పాప కూడా మన కథలో హీరో లాగా వాళ్ళ అమ్మ నాన్న ఇబ్బంది పెడుతూ ఉంటారు కాకపోతే వాళ్ళ అమ్మ కొంచెం ప్రేమగా మాట్లాడుతూ కానీ వాళ్ళ నాన్న మాత్రం తనని ఇబ్బంది పెడుతూ ఉంటాడు అందుకని వాళ్ళమ్మ తనని వదిలేసి తన కూతురుతో ఒంటరిగా బతుకుతూ ఉంటుంది కానీ ఆ పాప మాత్రం బయటికి రాకుండా రూమ్ లోనే ఆనందంగా ఉంటాను నేను బయటికి రానమ్మా అని చెప్పి ఉంటుంది కానీ వాళ్ళమ్మే ఉంటుందంటే నీకు మంచి కత్ చెప్పను అని చెప్పి అంటుంది కానీ ఆ పాప ఉంటుందంటే మొన్న చెప్పేవ కదా అండ్ హోల్ అని చెప్పేసి ఆ కత్ చెప్పొచ్చు కదా అని చెప్పేసి అంటే సరే చెప్తానని చెప్పేసి ఆ పాపకి మళ్ళీ కత్తి చెప్పడం స్టార్ట్ చేస్తుంది బేసికల్ గా ఈ పాపకి వాళ్ళ అమ్మ మన కథలో హీరో కత్ అనమాట సో అదే స్క్రీన్ ప్లే రూపంలో ప్లే అవుతుంది మళ్ళీ కథ ఏంటంటే ప్రెసిడెంట్ కు వస్తుంది ఇప్పుడు సినిమా బంకర్ లో ఓపెన్ అవుతుంది బేసికల్ గా హీరో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అక్కని తీసుకెళ్లి బంకర్ లో పడేశాడు దాంతో వాళ్ళు ఏంటంటే ఆ మత్తులో నుంచి మైకం బయటకు వచ్చేసి చూస్తే వాళ్ళు బంకర్ లో ఉంటారు ఏంటి ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి చూసి ఆశ్చర్యపోతారు కాకపోతే హీరోని వాళ్ళని పడేశాడనే సంగతి వాళ్ళకి తెలియదు అది తెలియక కొడుకు అని చెప్పేసి వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు మరో పక్క హీరో ఏం చేస్తారంటే శుభ్రంగా స్నానం చేస్తాడు పెద్దగా సౌండ్ పెట్టుకుని పాటలు వింటూ ఉంటాడు వాళ్ళ నాన్న ఏటీఎం కార్డు తీసుకెళ్ళి డబ్బులని డ్రా చేసి తనకు నచ్చిన ఫుడ్ కొనుక్కొని ఇంటికి వచ్చి తింటూ ఉంటాడు అదే సమయంలో వాళ్ళ అమ్మ ఫోన్ తీసుకుని ఆ తోటమాలికి ఫోన్ చేసి మా నాన్నకు ఆరోగ్యం బాగలేదు అందుకని మేము హాస్పిటల్కి వెళ్తాం దయచేసి నువ్వు మూడు రోజులు రావద్దని చెప్పేసి చెప్పేస్తాడు దాంతో తోటమాలి కూడా సరే అని చెప్పేసి రాడు కానీ ఇక్కడ హైలైట్ ట్యూషన్ ఏంటంటే హీరో వాళ్ళ అమ్మ ఫ్రెండ్ వస్తుంది అనమాట తన కోసం కానీ హీరో ఏమంటాడంటే మా తాతయ్యకి హార్ట్ అటాక్ వచ్చింది అందుకని మా ఫ్యామిలీ అందరూ కలిసి మా తాతయ్య దగ్గరికి వెళ్ళారని చెప్పి పంటంతో ఆవిడ కూడా అవునా మీ అమ్మ నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదని చెప్పి పంటడంతో అలాంటిది ఏం లేదండి ఆడ వెళ్ళిపోయారని చెప్పేసి అంటుంది కానీ ఆవిడ ఏమంటుంది మరి వాళ్ళందరూ ఊరు వెళ్తే నువ్వు ఎందుకు ఇంట్లో ఉన్నా అని చెప్పి అడిగితే లేదు నాకు టెన్నిస్ మ్యాచ్లు ఉన్నాయి అందుకని ప్రాక్టీస్ కోసం అని చెప్పడంతో ఆవిడ కూడా సరే అని చెప్పేసి నమ్మేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కట్ చేస్తే మరోవైపు బంకర్ లో ఉన్న హీరో వాళ్ళ ఫ్యామిలీ చూపిస్తారు వాళ్ళు ఏంటంటే హీరో అని చెప్పేసి టెన్షన్ తో ఆలోచిస్తూ ఉంటారు అదే సమయంలో హీరో వాళ్ళ కోసం ఫుడ్ తీసుకొచ్చి ఆ బంకర్ పై నుంచి చూస్తూ ఉంటాడు కరెక్ట్ గా హీరో వాళ్ళ అమ్మ చూసేసి అమ్మాయి సార్ పిల్లాడికి ఏం కాలేదని చెప్పేసి నీకంతా ఓకే కదా నువ్వు జాగ్రత్తగా ఉండవు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది కానీ హీరో మాత్రం సైకో చూస్తూ ఉంటాడు హీరో వాళ్ళ నాన్న కూడా ఏంటి అలా చూస్తున్నాం చెప్పేసి పెద్ద పెద్దగా అరుస్తాడు కానీ హీరో మాత్రం అలాగే చూస్తూ ఉంటాడు అప్పుడు హీరో వాళ్ళ అక్కకి అర్థమైపోతుంది వాళ్ళని ఇక్కడ పడేసింది హీరో అని చెప్పేసి ఇదే విషయం వాళ్ళ అమ్మా కూడా చెప్తుంది కానీ హీరో ఏం చేస్తారంటే ఆ ఫుడ్ వాళ్ళ మీద ఇసిరేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు దీంతో హీరో వాళ్ళ ఫ్యామిలీకి బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోతుంది మరోవైపు హీరో ఏమో ఇంట్లోకి వెళ్ళి ప్రశాంతంగా పియోనో వాయించుకుంటూ ఉంటాడు సాయంత్రం పూట ఎంజాయ్ చేస్తూ ఉంటాడు కరెక్ట్ గా అదే సమయానికి వర్షం పడుతుంది కానీ హీరోకి ఏంటంటే బంకర్ లో వాళ్ళ ఫ్యామిలీ తడిచిపోతుందని చెప్పేసి ఎటువంటి బాధ లేదు కానీ వాళ్ళు మాత్రం తరిచిపోయి అల్లాడుతూ ఉంటారు ఉదయాన్నే హీరో ఒక పెద్ద సంచి పట్టుకుని వాళ్ళ ఫ్యామిలీ దగ్గరకు వస్తాడు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మే ఉంటుందంటే నిజం చెప్పరా ఎవరైనా చేస్తున్నారా నిన్న ఎవరైనా చేయమంటున్నారా అని చెప్పేసి ఆవిడే టెన్షన్ పడిపోతూ ఉంటుంది కానీ హీరో మాత్రం వాళ్ళకి కావాల్సిన బెడ్ షీట్లు జర్కిన్ లు ఒక టార్చ్ లైట్ వాళ్ళ దగ్గర ఇసి వేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ తర్వాత హీరో తన ఫ్రెండ్ ని తీసుకొచ్చుకొని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు వీడియో గేమ్లు ఆడుకుంటూ ఉంటాడు స్విమ్మింగ్ చేస్తూ ఉంటాడు రకరకాలుగా వాళ్ళ అమ్మ వదిలేసి చక్కగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు మరోవైపు హీరో వాళ్ళ ఫ్యామిలీ మాత్రం ఆ బంక్ లో అల్లాడిపోతూ ఉంటారు వాళ్ళ అమ్మకి పూర్తిగా అర్థం అయిపోతుంది మరీ స్ట్రిక్ట్ గా పెంచడం వల్ల వాడు మన మీద ద్వేషం పెంచుకున్నాడు వాడు మనల్ని విలన్ లా చూస్తున్నాడు అయినా మనం కూడా వాడి పట్ల బిహేవ్ చేయకూడదు అని చెప్పేసి హీరో వాళ్ళ అమ్మ బాధపడుతూ ఉంటుంది మరోవైపు హీరో మాత్రం వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి తీసుకొచ్చేసి ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ కొనుక్కొని ప్రశాంతంగా తింటూ ఉంటాడు మ్యూజిక్ పెద్దగా పెట్టుకుని సాంగ్స్ వింటూ ఉంటాడు ఆ మరుసటి రోజు హీరో వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది అనమాట ఏంటి మీ అమ్మ ఇంకా రాలేదని చెప్పేసి అంటూ ఉంటుంది హీరో మాత్రం లేదంటే మా తాతయ్యకి చాలా సీరియస్ గా ఉంది అని చెప్పేసి వాళ్ళు ఇంకా రావడానికి రెండు రోజులు టైం పడుతుంది అని చెప్పేసి అంటాడు సరేలే అని చెప్పేసి వెంటనే వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తే ఆ ఫోన్ ఇంట్లో రింగ్ అవుతుంది దాంతో ఆవిడకి డౌట్ వచ్చేసి సరే నేను వెళ్తానని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అది చేస్తే ఇప్పుడు ఆ చిన్న పాప దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది ఆ చిన్న పాపను వాళ్ళ అమ్మాయి చూసుకుంటుంది కదా ఆవిడ ఏంటంటే ఈ అమ్మాయికి డబ్బులు ఇచ్చేసి నాకు మీ గొడవ ఉంది కాబట్టి నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు మీ నాన్న బయటికి వెళ్ళిపోయాడు నేను కూడా వెళ్ళిపోతున్నాను కాబట్టి నీకు కావాల్సిన డబ్బులను ఇక్కడ పెట్టాను ఈ డబ్బులతో నువ్వే ఆనందంగా బతుకని చెప్పేసి ఆ పాప వాళ్ళ అమ్మ అక్కడ నుంచి వెళ్ళిపోతుంటుంది కానీ ఆ అమ్మాయి మాత్రం వాళ్ళ అమ్మని బతులు నడుతూ ఉంటుంది నువ్వు నాన్న వెళ్ళిపోతే ఎలాగమ్మా నా పరిస్థితి అని చెప్పేసి అంటూ ఉంటుంది బేసికల్ గా పెళ్లి చేసుకోవడం పిల్లల కంటే ఏదో ప్రాబ్లం వచ్చేసి పిల్లల్ని అన్యాయంగా వదిలేసి వెళ్ళిపోవటం అనమాట సో దాంతో ఆ పాప కూడా బాధపడుతూ ఉంటుంది కట్ చేస్తే అమర్సట్ రోజు హీరో వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తుంది అంటే పోలీసుని తీసుకుని ఇంటికి వస్తుంది వాళ్ళు కనిపించట్లేదు అని చెప్పేసి కానీ వాళ్ళు ఏంటంటే ఇల్లంతా బాగుంది ఇంట్లో ఆ పెళ్ళాడు ఉన్నాడు నిజంగానే వాళ్ళు ఎల్లుండొచ్చు ఉండొచ్చు కదా సరే రేపంతా ఎంక్వైరీ చేసి ఎల్లుండి ప్రాపర్ గా చెక్ చేద్దాం అని చెప్పేసి ఆ పోలీస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరోవైపు హీరో టెన్నిస్ ఆడుతూ ఉంటాడు కదా అక్కడికి వెళ్తే వాళ్ళ కోచ్ ఉడతాడు అనమాట ఏంటి మీ అమ్మా నాన్ను కనిపించట్లేదు ఫీజు కట్టాలి అడుగుదామంటే రావట్లేదు ఏమైపోయారని చెప్పయితే లేదు ఇలా బయటకి వెళ్ళారు మా తాతయ్యకి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పడంతో ఆయన ఏమంటాడంటే మీ అమ్మా నాన్న చాలా మంచి నిన్ను భలే చూసుకుంటున్నారు నాకు ఎందుకు లేరు అలాంటి నాన్న అని చెప్పేసి తను బాధపడుతూ ఉంటాడు ఇంకా ముఖ్యంగా వచ్చిన తర్వాత కొంచెం ఫీజు కట్టమని చెప్పేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు హీరో కూడా ఆలోచిస్తాడు ఏంటి నిజంగా మా అమ్మ నాన్న అంత బాగా చూసుకుంటున్నారని అని చెప్పేసి తనలో తాను ఆలోచించుకుంటూ ఉంటాడు కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి ఆరోగ్యం పాడైపోతుంది ంగ్స్ అవుతూ ఉంటాయి మరోవైపు బంకర్ లో హీరోల ఫ్యామిలీ కూడా అలాగే కూర్చొని ఉంటారు హీరోకి ఏమి అర్థం కాదు తనను చూసుకోవడానికి ఉన్నాడు ఒక రెండు రోజులు ఒంటరిగా తిరిగేసరికి వాళ్ళ నాన్న గుర్తొస్తున్నారు ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్ళి తాను ఏంటంటే ఊపిరి పీల్చుకోకుండా లోపల తేలాడుతూ ఉంటాడు అనమాట అక్కడున్న తోటమాలికి భయం వేసి ఏమైంది బాబు అని చెప్పి వచ్చేస్తాడు కానీ ఇదేమి లేదు ఇది ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటాడు ఆ తర్వాత మీ నాన్న రాలేదని చెప్పడంతో లేదండి ఇంకో టూ డేస్ టైం పడుతుందని చెప్పేసి ఆయన కూడా మళ్ళీ అబద్ధం చెప్తాడు మరోవైపు బంకర్ లో ఉన్నాయి హీరో వాళ్ళ ఫ్యామిలీ మాత్రం ఎంతగానో బాధపడుతూ ఉంటారు కానీ బయట మాత్రం హీరో వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు ఆ తర్వాత తాను కూడా వాళ్ళ దగ్గరకు చూస్తున్నప్పుడు హీరో వాళ్ళ అమ్మాయి ఉంటుంది అంటే ఏంట్రా ఉన్నావు రేపు మ్యాచ్ ఉంది కదా వెళ్ళి ప్రశాంతంగా పడుకో అని చెప్పి అంటుంది వెంటనే వాళ్ళ అక్కయ ఉంటుంది అంటే నీ బాధ నాకు అర్థం అవుతుందిరా అమ్మా నాన్న నేను ఎలా ట్రీట్ చేశారో నాకు అర్థం అవుతుంది నన్ను కూడా అలాగే ట్రీట్ చేశారు కాకపోతే నేను అమ్మాయిని కాబట్టి ఎవరికి చెప్పుకోలేకపోయాను తప్పు వేలదే అని చెప్పి అంటే హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కానీ ఒక ల్యాడర్ తీసుకొచ్చి అందులో పెడతాడు అనమాట దాంతో వాళ్ళు పైకి ఎక్కువసి వచ్చేస్తారు కానీ హీరో మాత్రం కనిపించడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పి చూస్తే స్విమ్మింగ్ లో పైన తేలాడుతూ ఉంటాడు దాంతో హీరో వాళ్ళ ఫ్యామిలీకి భయం వేస్తుంది సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పేసి కానీ వాడు మాత్రం వాళ్ళ అమ్మా నాన్నకి తన మీద ఎంత ప్రేమ ఉందని చెప్పేసి నెలలో ఊపిరి బిగబట్టి టెస్ట్ చేస్తూ ఉంటాడు వాళ్ళు వచ్చేసి హీరోని పైకి లేపి ఏంట్రా ఎలా చేస్తున్నావు నువ్వు లేకపోతే మేము బతకగలవా అని చెప్పేసి బాధపడతారు సో దాంతో హీరోకి అర్థమైతే ఏంటంటే వాళ్ళ అమ్మా నాన్నకి తనంటే బాగా ఇష్టం అని చెప్పేసి ఆ తర్వాత అన్ని మర్చిపోయి ప్రశాంతంగా అందరూ సాయంత్రం చేస్తారు హీరోని అద్భుతంగా చూసుకుంటారు తనకు నచ్చిన పని చేపిస్తారు తన ఏం కావాలో తెలుసుకొని అదే వండి పెడతారు మరీ ముఖ్యంగా పిల్లల జీవితాలు వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారో కనుక్కొని వాళ్ళకి నచ్చినట్టుగా మనం ఉందాం ఎందుకంటే వాళ్ళ సుఖమే సుఖం అని చెప్పేసి హీరో వాళ్ళ అమ్మానన్నా మాట్లాడుకుంటూ ఉంటారు హీరో కూడా విని ఆనందపడతాడు కట్ చేస్తే మరోవైపు ఒక పాప ఉంది కదా ఈ కథ వింటున్న పాప ఆ పాపని వాళ్ళ అమ్మానన్నా వదిలేసి వెళ్లిపారు కదా ఆ అమ్మాయి కూడా ఇలాంటి బంక్ ఎక్కడ ఉందా అని చెప్పేసి అడవిలో వెతుకుతూ ఉంటుంది ఇంతటితో సినిమా అయిపోతుంది దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మనం ఎవరినైతే పిల్లల్ని కంటామో వాళ్ళని సరిగా చూసుకోకపోయినా లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టి చెప్పిన ఎవరి మీద కోపం వాళ్ళ మీద చూపించినా సరే మొట్టమొదట వాళ్ళే మనకి శత్రువులు అవుతారు వాళ్ళు మనల్ని పిల్లల చూస్తారు దీన్ని బట్టి పిల్లల్ని పెంచడం కూడా ఒక ఆట అని చెప్పి నాకు అర్థమైపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరీ ముఖ్యంగా ఇప్పటికి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బాయ్